హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మళ్ళీ కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ గ్యాడ్జెట్స్ టెక్నాలజీ బేస్ చేసి డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, వాటిని ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 1000 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా కంప్లీట్ చేస్తారని నేను అనుకున్నా. మనం ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా. బోల్డ్ పవర్ బ్యాంక్. ఫ్రెండ్స్, ఈ పవర్ బ్యాంక్ నిజంగా నెక్స్ట్ లెవెల్ పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ పవర్ బ్యాంక్తో మీకున్న గ్యాడ్జెట్స్ అన్నిటికీ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. లైక్ మీ మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఇంకా ల్యాప్టాప్, ఇంకా మీ గేమింగ్ డివైజెస్కి ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ పవర్ బ్యాంక్లో మీకు పానాసోనిక్ గ్రఫైన్ బ్యాటరీస్ అవి యూజ్ చేయడం జరిగింది. దాంతో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవుతుంది. అలాగే దీని ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే 5W వైర్లెస్ అండ్ 15W వైర్లెస్ ఛార్జర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో మీ స్మార్ట్ ఫోన్ అలాగే స్మార్ట్ వాచ్ లాంటివి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు యూఎస్బి పోర్ట్స్ చూసుకున్నట్టయితే 200 పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది, 100W పోర్ట్స్ అండ్ 150 పోర్ట్స్ అయితే 2 ఇవ్వడం జరిగింది. దాంతో మీ ల్యాప్టాప్స్ కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేసి మీ iPhone 12కి 6 times అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఒక ఛార్జర్ లా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు డైరెక్ట్గా పవర్ అనేది సప్లై చేస్తుంది, అట్ ఏ టైం మీ గ్యాడ్జెట్స్ అన్నిటికీ ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు ఎయిర్పోర్ట్లో మీకు ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి కన్వీనియంట్గా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో అలాగే దీని ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో ఎటువంటి స్క్రాచెస్ పడకుండా ఈ పవర్ బ్యాంక్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పవర్ బ్యాంక్ ఒక నెక్స్ట్ లెవెల్ పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ పవర్ బ్యాంక్ కావాలనుకుంటే అరౌండ్ 18,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వింటర్ సీజన్లో క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంటుంది. అటువంటి టైంలో మీకు మీరున్న వాతావరణాన్ని కొంచెం హీట్గా చేసుకోవాలనుకుంటే మీరు ఈ టేబుల్ టాప్ హీటర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ టేబుల్ టాప్ హీటర్ అప్ టు 72 degrees వరకు మీరు హీట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా దీంతో వైఫై ఫ్యూచర్ అయితే ఉంది. సో వైఫైతో కనెక్ట్ చేసుకుని మీరు మీ మొబైల్ ఫోన్తోనే కంట్రోల్ చేయవచ్చు, లేదంటే వాయిస్ కమెంట్స్ ద్వారా అలెక్సా లాంటివి యూస్ చేసుకుని మీరు దీన్ని అయితే కంట్రోల్ చేయవచ్చు. సో ఓవర్ హీట్ వల్ల మనకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందంటే ఇది చాలా సేఫ్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఎంత ఓవర్ హీట్ అయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అలాగే మీకు ఎప్పుడైనా ఓవర్ హీట్ అవుతుందని మీకు అది నోటీస్ చేయగానే నోటిఫికేషన్ అనేది పంపిస్తుంది. సో దాంతో జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. అండ్ మీరు ఎక్కడే కావాలతో అక్కడికి ఈజీగా తీసుకువెళ్ళేలాగా ఇది ఎంత ఓవర్ హీట్ని ప్రొవైడ్ చేస్తుందా కానీ ఇది ఎటువంటి సర్ఫేస్ టచ్ అంటే దాన్ని టచ్ చేసినప్పుడు మీకు హ్యాండ్కి ఏమి ఇబ్బంది లేకుండా క్యారీ చేసే విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ని ప్లాస్టిక్ నుంచి కాపాడడం కోసం ఈ మెమో బాటిల్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ మెమో బాటిల్స్ చాలా వెరైటీగా ఉంటాయి చూడడానికి. అండ్ వీటిలో పేపర్ ప్లేట్ డిజైన్ అయితే చేయడం జరిగింది. సో దాని ద్వారా చాలా కన్వీనియంట్గా మీరు ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈవెన్ మీ పాకెట్లో పెట్టుకుని కూడా దీన్ని క్యారీ చేయొచ్చు. అండ్ దీంతో వాటర్ మీరు తీసుకున్నట్టయితే చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో బాటిల్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ బైట్స్ మీకు ఎటువంటి స్క్రాచెస్ పడకుండా డ్యూరబుల్ పవర్ కోటింగ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంటుంది. ఈ బాటిల్తో మీరు వాటర్ తీసుకుంటే దాని ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ బాటిల్ మీరు క్లీన్ చేయాలంటే మెమో బాటిల్ క్లీనింగ్ ట్యాబ్లెట్ అయితే ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ దాంట్లో వేయగానే ఆటోమేటిక్గా బాటిల్ అనేది క్లీన్ అయిపోతుంది. సో మరి ఇటువంటి బాటిల్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, 2000 రూపీస్లో అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్, మీరు లేట్ నైట్లో ఎవరికి డిస్టర్బ్ లేకుండా వర్క్ చేయవలసి వస్తుందా, మీరు లైట్ ఆన్ చేసుకుని ఎవరికి డిస్టర్బ్ లేకుండా చదువుకోవాలనుకుంటున్నారా మీ ఇంట్లో, సో అలా అయితే ఈ చిన్న ల్యాంప్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ చిన్న ల్యాంప్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. సో మీ బుక్ ఉంటే మీకు బుక్ కవర్కి దీన్ని అటాచ్ చేసుకుని ఈజీగా మీరు యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక టచ్లో ఈ లైట్ అయితే మీకు ఆన్ అవుతుంది. సో అది కూడా చాలా బాగుంటుంది, మంచి స్మూదింగ్ ఎల్లో కలర్ అయితే లైట్ ప్రొవైడ్ చేస్తుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మీకు పర్సనల్గా ఈ లైట్ అయితే యూజ్ అవుతుంది, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లోనే లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 5 tabs మీరు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకునేలా ఉంటుంది. సో మీకు అలాగే ఛార్జింగ్ ఇండికేటర్ కూడా చేస్తుంది, ఛార్జింగ్ ఎంత ఉందనేది డిస్ప్లే కూడా చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ లైట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇటువంటి లైట్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫెనెక్ వాచ్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్స్తో ఆడుకుంటూ ఉంటున్నారు. సో ఎందుకంటే మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు, అలాగే యూట్యూబ్ చూస్తున్నారు, ఇంకా చాలా చేస్తున్నారు.
సో అటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ స్మార్ట్ వాచ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్లో మీకు టైం చూసుకోవడంతో పాటు చిన్నపిల్లలకు సంబంధించి చిన్న చిన్న గేమ్స్ అయితే ఉంటాయి, అవి కూడా లిమిటెడ్ గేమ్స్. సో దాంతో మీరు చిన్నపిల్లలు యూట్యూబ్ వైపు వెళ్లకుండా వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా మీరు చూసుకోవచ్చు. సో అలాగే ఈ వాచ్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వాచ్ మీ పిల్లల దగ్గర ఉంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి వీడియో కాల్ అనేది చేయవచ్చు. అలాగే ఆ వాచ్కి కెమెరా కూడా ఉంది, ఆ కెమెరా 24 అవర్స్ ఆన్లైన్ అయితే ఉంటుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ టైంలో ఏం తింటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ప్రతిదీ మీరు వాచ్ చేయవచ్చు. సో మీరు వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ వాళ్ళ పక్కన ఉన్నట్టు కేర్ అయితే తీసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఏదన్నా మిస్టేక్ చేస్తున్నప్పుడు మీరు ఇమీడియట్గా వాళ్ళకి కాల్ అనేది చేయవచ్చు. సో వాళ్ళు ఎవరికైతే యాక్సెస్ ఇస్తారో వాళ్ళు మీతో చాట్ కూడా చేసే విధంగా ఉంటుంది ఈ వాచ్. సో కంప్లీట్ మీ పిల్లల సెక్యూరిటీ అనేది మీరు పర్ఫెక్ట్గా చూసుకోవడానికి ఈ వాచ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ రోజుల్లో ప్రతి పిల్లల దగ్గర ఇటువంటి వాచ్ అయితే ఖచ్చితంగా అవసరం. మరి ఇటువంటి వాచ్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఎఫ్ జోర్డన్. ఫ్రెండ్స్, ఐఫోన్ని డిఎస్ఆర్లా కన్వర్ట్ చేయాలంటే మీరు ఈ గ్యాజెట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ గ్యాజెట్ మీ జస్ట్ ఐఫోన్కి యాడ్ చేసిన తర్వాత మీకు ఐఫోన్కే డిఎస్ఎల్ఆర్లో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ యాడ్ అవుతాయి. సో ఎలా అంటే జూమ్ లెవలర్, అలాగే షట్టర్ బటన్, డయల్ కంట్రోలర్, ఇంకా మల్టీ ఫంక్షనల్ టూల్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీరు వన్స్ ఈ డివైస్, ఈ గ్యాజెట్ మీ ఐఫోన్కి అటాచ్ చేసిన తర్వాత మీరు మీ ఫోన్ పట్టుకున్నా కానీ డిఎస్ఎల్ఆర్ని పట్టుకున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. సో మీరు ఐఫోన్తో ఫోటోగ్రఫీ చేసే వాళ్ళైతే దీన్ని యూస్ చేస్తే మంచి హై క్వాలిటీ పిక్చర్స్ అయితే మీరు ఈజీగా క్యాప్ చేయొచ్చు. సో మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే 12,000 రూపీస్లో అయితే దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. వైఫై బూస్టర్. ఫ్రెండ్స్, ఇది నిజంగా వైఫైని రేంజ్ పెంచుతుందా? సో మీరు అనుకున్నది కరెక్టే, ఇది వైఫై రేంజ్ అయితే పెంచుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న వైఫై ఒక ప్లేస్ వరకు వస్తుంటే ఆ ప్లేస్ నుంచి మీరు కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ కావాలనుకుంటే దీని ద్వారా పెంచుకోవచ్చు. సో దాంతో వైఫై బూస్టింగ్ అనేది అవుతుంది. సో మీరు ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు డైరెక్ట్గా మీ మొబైల్ కన్సోల్ యాడ్ చేసుకుని మీరు గేమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఆడుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది స్పెషల్గా గేమింగ్ కోసం అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో గేమ్స్ ఆడేవారికి ఎటువంటి స్టేబుల్ కనెక్షన్, అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ రాకుండా మీరు స్టేబుల్ కనెక్షన్తో గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇటువంటి ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు కూడా ఒక గేమర్ అయితే ఈ వైఫై బూస్టర్ని యూస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మన వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ.